నాకెందుకు ఇలా అవుతుంది? నాదే తప్పంటావా? నీలా నాలా చాలామంది ఉన్నారే, బయటపడట్లేదు, లోపలే నలిగిపోతున్నారు. అమ్మకి చెప్పేవచ్చు కదక్క. ఏం చెప్పను, బహుశా అమ్మకి తెలిసేమో, ఏం చేయాలో తెలియదేమో. హే, శ్రీనుగారు సూసైడ్ అటెంప్ట్ చేశాడంటే? హాస్పిటల్లో ఉన్నాడంట. సూసైడ్? నేను తట్టుకోలేకపోయాను, కానీ ఆనందం వేసింది. నా మీద నీకున్న ప్రేమకి పొంగిపోయాను. నీకేం కాకూడదని కోరుకుంటూ హాస్పిటల్కి వచ్చాను. రాదలే రా. మగాడు నాశనం అయిపోతే కానీ మీ ఆడోళ్ళకి నమ్మకం కలిగితే వాళ్ళు నిజంగా లవ్ చేస్తున్నారని. ఆ రోజే నాకు అనిపించింది ఆ నరకం నుంచి నన్ను తప్పించాలంటే నువ్వే కరెక్ట్ అని. నీ ధైర్యం చూడాలని కార్ అద్దం పగలు కొట్టించా. మన్ను నేర్పిస్తున్న కెమిస్ట్రీ లెక్చరర్ని లైబ్రరీలో కొట్టించాను. నువ్వు నా కోసం ఏమైనా చేయగలవని నమ్మకం వచ్చాక ఒకరిని చంపాలని అడిగాను. నా వయసుని శరీరాన్ని వాడుకునైనా నిన్ను నా వైపు తిప్పుకోవాలనుకున్నా. ఎలాగైనా మావేని చంపేయాలి. నాకు వేరే దారి లేదు. చంపేయాలి. తప్పుగా ఆలోచిస్తున్నానా? చెయ్యి అందించాల్సిన పెద్దాళ్లే నరకం చూపిస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ బతకటం చావు కన్నా దారుణంగా ఉంటుందని నీకు తెలుసా? నాకు తెలుసు. చంపేస్తా. చంపేస్తావా? ఇడిగేమింది రే, నీకేమన్నా మెంటలా? అసలు ఏమనుకుంటున్నావురా? కోడిని ఒక్కొక్కను చంపడం అనుకుంటున్నారా? మనిషిరా వీడేదో పెద్ద మగాడని వీడి సాయం కోసం వచ్చావా? అసలు మీ ముగ్గురేంటే ఆడ రాక్షసులాగా వీడు బ్రెయిన్ వాష్ చేసేసి అదేదో సినిమాకి వెళ్దాం వస్తావని రేంజ్ లో మాట్లాడుతున్నారు. అంత ఈజీ అయితే మీరే చేయొచ్చుక, మా వాడిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? చెయ్యొచ్చు, చేయటం పెద్ద కష్టం కాదు. కానీ ఆ తర్వాత అమ్మ నాన్న గురించి ఏంటా అని ఆలోచిస్తున్నాను. అమ్మ దీనమ్మాయి అంటే వీడు చేస్తే మీరు హ్యాపీగా తప్పించుకోవచ్చు కదా, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. మహా అయితే మా వాడు దొరికిపోతాడు. అయ్యో బాబోయ్, నువ్వు మామూలు దానివి కాదే బాబు. మామా తన్నేమనుకో, నాకే వాణ్ణి చంపాలనుంది అంతే. రే బిందుకి వాళ్ళిద్దరెలాగో, ఏ మావా నాకు నువ్వులా. అందుకే నేను నీతో చెప్పాలనుకున్నాను. నీకు ఇష్టం లేకుండా ఏ సాయం చేయక్కర్లేదు. నీ పేరు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాదు, వస్తాను. రే మావా 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 ఆగరా, కూర్చోరా. నువ్వు కూడా ఈ ఆడోళ్ళ మాట విని పడిపోయావా? వాళ్ళకేంట్రా, కోటల్లో కూర్చుని మహారాణిలో మానిపులేట్ చేస్తూ ఉంటారు, కానీ మన మగేదవలే కొట్టుకుని రక్తాలు కార్చుకుంటారా? రే ఏంట్రా మీరు రక్తాలు కార్చుకునేది? ఎప్పుడో యుద్ధల్లా చూస్తారా మీరు నెత్తరు, కానీ నెలకొకసారి చూస్తాంరా మేము. నొప్పి మాకు తెలుసు. పందుల్లో పొర్లి మీ మగాలు కడుపులు చేస్తే చించుకొని కంటాంరా పిల్లల్ని. నెత్తరు గురించి ఎక్కువగా మాట్లాడుకు. మగాడివైతే సాయం చేయి, లేదంటే నోర్మల్. బిందు బాధ తెలుసు కాబట్టే సాయం చేస్తున్నా. ప్రతి ఇద్దరమ్మాయిలో ఒక అమ్మాయి నరకం పడుతుందిరా, నేను పడ్డానురా బాధ. రేపు దీనికి ఏమైనా జరుగుతుందని భయం, అందుకే ఏమైనా చెయ్యాలరా. చూడు వాసు, పంటలు పండే భూముల్ని ఇలా రాళ్ళు రప్పులు పేర్చి సమాధుల్లా లేఅవుట్లు వేసింది లాభాలు సంపాదించడా. పవర్ ఉందిరా, పెద్ద రేంజ్ రా. నేనున్నా కదరా, అయిపోతుంది మొత్తం. అయిపోతామేవరా, లేట్ చేస్తే లాభం లేదు. లేదు సార్, డెఫినెట్ కంప్లీట్ చేస్తాను సార్. చెప్పడం కాదు, చేసి చూపించు. వస్తున్నాడు, నేను ఉంటాను సార్ ఇక్కడ. కంగారు పడుకురా.